ಇದು ಇದೇನಾ? ఉన్నాడు అనుకున్నాడు పాపం. ఉన్నాడా? లేచినాడా? బాగున్నారుకా? నాలో ఏంది? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎక్కడ చూపించుకున్నారు? సర్జరీ చేసినారా? బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మామూలు క్లాట్ అయితే దీంట్లో పోతా ఉంటది కదా. ఆ గోవా దగ్గర నాడు మందు తీసుకుంటారు కదా. సివియర్ అయిందా? ఎంత ఉంటుంది వయసు? 50 ఉంటుందా? అంటే 50+ ఉంటుంది. పిల్లలు ఉన్నారు. ఏం కాదులే అమ్మా. ఏం చేస్తున్నారు? మాట్లాడే కూడా కాదా? ఎంత చేసినా ఏం కాదు. ఎంత ఏం బిల్స్ అయిందని అక్కడ సర్జరీ వరకు పోతారా? అవును, అది సడన్ గా కొడుతుంది. కొట్టినప్పుడు మామూలుగా చిన్న క్లాటింగ్ చేసుకోరు, పెరాలసిస్ అవుతారు. ఇప్పుడు పెరాలసిస్ అయిందా ఏమన్నా? రైట్ లెగ్ రైట్ అయిపోయింది. ఎన్ని రోజులు అన్నారు ఇట్లా? ఇంకా ఎప్పుడు వరకు టైం పడుతుంది? పిల్లలు సార్ సంవత్సరమైనా కావచ్చు, 2 ఏళ్ళైనా కావచ్చు అంటున్నారు సార్. ఇక్కడ ఎవరిని చూపిస్తున్నారు? ఏ డాక్టర్కి? ఇక్కడ ఎక్కడ లేదు సార్, బెంగళూరే సార్. మళ్ళీ బెంగళూరుకి పోతాం. శనివారం రమ్మన్నారు సార్ మరి. ఇది ఏం రిపోర్ట్లు ఇవి? డిశ్చార్జ్ సమ్మరీ ఇవి? అది బిల్స్, అందుకే నేను బిల్స్ అడిగాను. మీ దగ్గర పెట్టుకున్నారు మాకు ఇవ్వకుండా? కృష్ణాష్టమి రోజా? ఏంది ఉందా? సరే వదిలే వదిలే, ఫిజికల్ అండి. తీసుకోమ్మా ఈ బిల్స్ మాకు ఇచ్చేసి నేను చూస్తాను. ఏం కాదు, ఏదైనా ఉంటే కానీ నాకు చెప్పు, నేను చూసుకుంటానులేమ్మా. సరేనా? ఏ ఇబ్బంది ఉన్నా కానీ చూడు. కానీ ఇంత దూరం పెడు. సర్జరీనా? నేను చూసుకుంటానులే. చాలా కష్టం సార్. పిల్లలు ఏం చేస్తున్నారు? కొడుకులేనా ఇద్దరు? ఏం కాదు. ఏం కాదులే అమ్మా, ధైర్యంగా నేను చూసుకుంటానులే. సన్నా మళ్ళీ తీసుకున్నా దగ్గర రమ్మా. పోయి సన్నా. దాకా ఆమెకు బాగున్నా కుమార్నా? ఆమెకు ఆయనకి పెద్దరేడు. మీకు మామూలుగా వస్తే అంత సివియర్గా సర్జరీ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? చూసారా పేషెంట్ వచ్చి కలిసారా? ఎందుకు వచ్చింది?
వీరాభిమాన్య సార్ మనకు సార్ మీ డాక్టర్ చూపించండి, సర్జరీ అవసరమా? మామూలుగా పెరాలసిస్ వస్తా అంటది, దానికి మందులతోనే ఏదో వాడతారు. పెరిగిందన్న, కానీ అదే రోజే చేర్చారంట. సార్ క్వశ్చన్, అదే అదే తర్వాత చూద్దాంలేండి. ఇప్పుడు పెట్టచ్చులే. నమస్తే సార్, నువ్వు ఉండు, నువ్వే నడుచు. నమస్తే నమస్తే కదా నగరు, నమస్తే. బాగున్నానా? ఏమో బాగున్నారా? ఏం చూస్తానన్నా? బాగున్నారమ్మా? ఇంకా బాగున్నారా? ఏ బికార్ రాలేదా? ఇస్తానాడా ముందు చాక్లెట్స్? సరే సార్.